జై బోలో వాసవి మాతాకి జై. అమ్మవారి ప్రార్థనలు విశ్వజనని వాసవి మా హృదయ వీతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం భారగ కలం సారగ సేవ వీర్యమోగగ విశ్వజనని వాసవి మా హృదయ వీతి అందుకో సవార్థార్థత నిండగ స్నేహ దీపము వెలుగగా సహకార బంధము విరియగా భక్తితో నిను పొరుతుము విశ్వజనని నిలుతుము విశ్వజనని వాసవి మా హృదయ వీతి అందుకో జై వాసవి మాతా కీ జై. మన మాణాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అన్న గారికి, అదే ప్రధాన కార్యదర్శి ఎన్ సురేష్ అన్న గారికి, అలాగే రాజకీయ కమిటీ చైర్మన్ ప్రధాన కార్యదర్శి డైరెక్టర్ శ్రీనివాస్ అన్న గారికి, మన వచ్చిన ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ, సంఘ బస్తీ సంఘ అధ్యక్షులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇటు కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మా ధన్యవాదాలు. కాకపోతే కొద్దిగా ఆలస్యమైనందుకు కొద్దిగా మన్నించాలి అందరూ. మన బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యాలయము మండల కార్యాలయము ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. మన బస్సు సంఘాలకు అందరికీ మండల తరఫున ఇది కార్యక్రమం అందరి బస్సు సంఘాల తరఫున ఉంటాం కాబట్టి ఒక కార్యాలయం ఉండాలి అనే ఉద్దేశంతో మండల కార్యాలయం ఒకటి ఏర్పాటు చేశాము. కావున ఇది సంఘం నుంచి కూడా మనము ఎక్స్పెండిచర్ కొరకు ఈరోజు చిట్టీలు కూడా ఒక రెండు చిట్టీలు కూడా ప్రారంభం చేస్తున్నాము. ఒకటి 2 లక్షల రూపాయల చిట్టి, ఒకటి 1 లక్ష రూపాయల చిట్టి. ఈరోజు అది అమ్మవారికి ప్రథమ చిట్టి అమ్మవారి తరఫున నిర్ణయించాము. ఆ సంఘ సభ్యులందరికీ మళ్ళీ కొత్త చిట్టిలో సభ్యులు ఒకవేళ కావాలనుకుని కేంద్రానికి ఇంకొక గ్రూప్ కూడా తయారు చేద్దామనుకుంటున్నాము. ఈ సంఘానికి మన విచ్చేసిన అధ్యక్షులు అన్నగారు మాట్లాడగలరని కోరుచున్నాను. బాలాపూర్ సంఘ మండల సంఘ ఆఫీసు ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు నాల శ్రీనివాస్ గారు, అలాగే రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గంటి సురేష్ గారు, మరియు రంగారెడ్డి జిల్లా రాజకీయ కమిటీ జనరల్ సెక్రటరీ తెరెట్కల్లి శ్రీనివాస్ గారు, అలానే వివిధ సంఘ బస్తీ సంఘ అధ్యక్షులు, కార్యవర్గులు, అలానే మేడం గారు, ఏది మండల లక్ష్మి మండల సంఘం మంత్రి లక్ష్మి మేడం గారు, అధ్యక్షులు గారు, మరియు అలాగే మహిళా మండలి సభ్యులకు కూడా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మాకు నల్గొండలో ఇక్కడ ఏది ధనలక్ష్మి గారి హత్య కేసులో రాష్ట్ర సంఘం నుంచి అమరవాళ్ళ లక్ష్మణ గారు, మన అలానే ఎమ్మెల్సీ దయానంద్ గారు, మన చైర్మన్ లక్ష్మణ్ గారు అక్కడ రావడం జరిగింది. అక్కడికి పోయి వస్తారు కల్లా కొంచెం మీకు ఇబ్బందికరమైన లేట్ అయింది. ఆ లేట్ అయినందుకు కూడా మన శ్రీనివాస్ గారిని మీరైతే స్టార్ట్ చేయరు, మేము వస్తామని చెప్పి లేదు, మీరు వచ్చినాక చేస్తామన్నారు. మీ అందరికి కూడా మేము ఇబ్బంది కలిగినందుకు మా యొక్క ధన్యవాదాలు కూడా మీ అందరికి కూడా ఇబ్బంది కలిగించినందుకు, ఇక్కడ ఉండి ఇంతసేపు వెయిట్ చేసినందుకు. మరి మండల కార్యాలయం ఇప్పటి వరకు మండలం బాలాపూర్ మండలం ఏర్పడి 4 సంవత్సరానికి ఈ కార్యాలయం ప్రారంభించినందుకు మన బస్తీ సంఘాల నుంచి సంఘం వారికి కూడా అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. మనకి ఎందుకంటే ఒక ఆఫీస్ అంటూ ఉండాలి, ఆఫీస్ ఉంటేనే మనం ఎక్కడ పోయినా మా ఆఫీస్ కాడికి రాని మాట్లాడదాము, కూర్చుందామని ఉంటుంది. అదొకటి కూడా చాలా సంతోషకరమైన వార్త. మళ్ళీ కూడా చిట్టీలు చేస్తున్నామంటారు, ఎవరికి ఏదైనా మండల సంఘమైనా జిల్లా సంఘమైనా మాసమైనా మనకు బయటికి వచ్చే డబ్బులు లేవు. మనంతలా మనమే పూడ్చుకొని ఏర్పరచుకొని మనకు మన కార్యక్రమాలు మనమే చేయాలి. దానికి కూడా మేమేమని ఉంటే కూడా మా సహకారం కూడా మీకు ఉంటుంది. జిల్లా సంఘం తెలుగు కూడా, ఇంకోటి రాష్ట్ర సంఘం తెలుగు కూడా, ఏ అవసరాలైనా అమరవాళ్ళ లక్ష్మణ్ గారు కూడా చర్చించి మన ఏమన్నా
ఏమైనా సహకారాలు కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇంకేమన్నా ఆర్థికంగా కూడా అట్లయినా అని పొలిటికల్గా కూడా ఏ సహకారమైన మన రాష్ట్ర సంఘ ప్రతినిధులతో మాట్లాడి మనకేమైనా అవసరాలు ఉంటే కూడా వారి కూడా సేవలు అందించుకోవచ్చు. మనం ఈ కార్యక్రమము చిట్టీలు కూడా చేస్తారనుకుంటూ చాలా మంచి కార్యక్రమం చిట్టీలు. ఎందుకునంటే మరి ఎవరు అడిగినా ఏ నెలకు అడిగినా ఏదో ఇబ్బంది ఏమో సంఘంలో వస్తున్నాము అని అంటే మీదకి వెళ్ళి డబ్బులు అడుగు కూడా చేస్తుంటే కూడా బాగుండదు. ఆ దాంతో కూడా మన నాల శ్రీనివాస్ గారు కూడా చిట్టీలు స్టార్ట్ చేయడం కూడా దానికి కూడా ఒక మంచిదే అని. ఏదైనా ఉంటే ఖర్చుల కోసము ఈ చిట్టీ అయిపోయిందో అంటే మనకు చిట్టీ డబ్బులు వస్తే అమ్మవారి సేవలో కానీ ఏ కార్యక్రమం అయినా ఉపయోగించవచ్చు. ఇది ఒక మంచి నిర్ణయం, చాలా సంతోషకరమైన వార్త. మనం కూడా ఒకటే సంఘం అంటారు కదా, మనం ఒకరికొకరు సాకారం చేసుకుంటూ ముందుకు నడిపించేదే సంఘం మనకు. అలానే మీరందరూ కూడా మన బస్సు సంఘం ఉంటేనే మీ అందరు కూడా నాయకులు లేక జవాన్లు లేక మీరందరూ మన మండలానికి ఆసరంగా జిల్లాకు మీరంతా ప్రతినిధులు. మీకు మేము అధ్యక్షులైనంత మాత్రాన మేము ఈడ కూర్చొని ఆడ కూర్చొని అదేం లేదు. ఎప్పటికైనా మన అందరం ఒకటే. మీరందరూ కూడా జిల్లా మండల సంఘానికి కూడా జిల్లా సంఘానికి కూడా ఏ దానికైనా మీ అందరి సహకారాలు కావాలి. మనమందరం భవిష్యులందరం కూడా ఒకటే ఉండాలి. మన అట్లనే మన ఇక్కడ మెంబర్షిప్ను కూడా మన ఏదైతే మనం ఎంతమంది ఉన్నాము ఏమున్నాము మనం ఏ దానికి కూడా అవసరం వస్తాం. మనం జనాభా ప్రాతినిధ్యంలో 10% ఉన్న జనాభా మనది. అయినంత వరకు కూడా అందరం కూడా సంఘ సభ్యులమైతేనే ఇంతమంది ఉన్నామని కూడా బలనీయ రూపంలో చేసుకుంటుంది కూడా బాగుంటుంది. వేరే కాస్టులలో చూస్తున్నాం ఎంత ఐక్యత ఉంది ఏమున్నది. మన దాంట్లో కూడా ఐక్యత ఉంది లేదని కాదు, ఇప్పుడు వస్తుంది అది. దాన్ని మనం అంతా కూడా ఐక్యత చేసుకొని ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ ఆపత వచ్చినా ఒకదాన కలిగి ఇలానే మీరందరూ కూడా వచ్చి వారి కష్ట సుఖాలు పాల్పంచుకోవాలి. మనందరం కూడా అదే మన సంఘం అంటే సంఘం దాని గురించి ఉంటాయంట. ఈ యొక్క సంఘానికి అధ్యక్షులైనంత మీకు ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలల రోజుల్లోనే ఆఫీస్ తీసుకొని ఆఫీస్ కూడా ప్రారంభోత్సవం చేస్తున్నామంటే చాలా సంతోషకరము, చాలా మంచి శుభవార్త కూడా. మున్ముందు కూడా ఈ కార్యక్రమాలు ఈ నాల శ్రీనివాస్ గారు మరి చెడ్డపల్లి శ్రీనివాస్ గారు కూడా చాలా అనుభవం చెప్తున్నారు. ఇక్కడ మండలంలో చాలా సేవలు అందించారు, వారి సేవలు కూడా మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి. ఏ అవసరం ఉన్నా ఏం చేసినా అని మండల సంఘం ద్వారా జిల్లా సంఘము జిల్లా సంఘం ద్వారా మన రాష్ట్ర సంఘానికి కూడా ఏం తెలిపినా అని వాళ్ళు కూడా వస్తారు. ఈరోజు మా అక్కడ నాగలక్ష్మి ధనలక్ష్మి అని అచ్చకేసును మన రాష్ట్ర ఇది మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారు అందరం వెళ్ళి అక్కడ 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు కనీసమైన ఒక యాభై అరవై మంది పోయాము అక్కడికి. వాళ్ళకు కూడా సానుభూతి కలిగి మన అరే రాష్ట్రంకి వెళ్ళి కూడా ఈ నాయకులంతా వచ్చేదని కూడా ఉంటుంది. మన దానికి ఏది అవసరం ఉన్నా ఏం చేసినా మనకు కూడా ఒక రాష్ట్ర మహాసభ దగ్గరలో ఉండదు కాబట్టి మన మనసులలో ఉండాలి. ఏదున్నా అవసరం ఉన్నా మన తెలంగాణ రాష్ట్ర మహాసభ కూడా మనం సహకారాలు తీసుకోవచ్చు. మనందరూ కూడా సీనియర్లు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏది మండల సంఘం చేసినప్పుడు జిల్లా సంఘంలో కూడా ఉన్నట్లయితే తెలుసు శ్రీనివాస్ గారు కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఏదున్నా అని మేమందరం ఉంటాము. సంఘానికి మీరు మాకున్నారు అని కూడా మేము కూడా మాకు ఒక సంతోషం. ఏదున్నా అందరం కష్ట సుఖాలు లేక పాల్పంచుకుంటాము, సంఘానికి కూడా అలే పాల్పంచుకోవాలి. మనది ఇది మన ఐక్యత. అది కూడా పాటిస్తా అంటే బాగానే ఉంటుంది. మన ఈ మండలంలో ఉండదండి, ఏదైనా ఆపత్కాలం వస్తుంది ఏదైనా చేస్తుంది దీనికి ఒక కొంచెం పండు పెట్టుకొని ఎవరింట్లో చనిపోయినా అని ఒక 10 మందికో 15 మందికో వాళ్ళ ఇంట్లో సంఘం అంటేనే ఆపత్కాలంలో మనం ఆడుకునేదే మనకు సంఘం. వేరే ఇంకా ఏది లేదు మనకు. ఇంకొకటి ఎవరైనా అవుట్ సైడ్ వాళ్ళు ఏ దానికైనా మన మీద అటాక్ అవ్వడం మన దుకాణ పూలకి ఏదైనా ఆపత్ సంబంధించినందుకు మన అందరం ఐక్యత కావాలి. ఐక్యత అయి మనం అందరం వాళ్ళ మీదకి పోతే అరే కొమతలు కానీ పోతే వీళ్ళంతా ఐక్యత అవుతారు మనం అంటే వాళ్ళని బాగుండదు. అదొక్కటి కూడా మనం బలపేసుకోవాలి. సంఘం అంటేనే మనం చేసే పనులే ఇవి. అందరం ఆర్థికంగా అందరం మంచుకున్నాం, ఎవరికి ఎవరు కావాలి సహకారం అన్నట్టు లేదు. మనందరం కూడా మన వైశ్యాస్ కూడా అందరం బలపడినాము. పేదవానికి మనము సహకారం చేస్తాం. గదొక్కటి ఫోన్కొని మనము గదొక్కటి చేసుకుంటే పోతే బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి చాలా కృతజ్ఞతలు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గంధి సురేష్ అన్న గారు మాట్లాడారు. సభా అధ్యక్షులు, బాలాపూర్ మండల కార్యవర్గ సంఘం అధ్యక్షుడు నాల శ్రీనివాస గారు, అలాగే ఇవాళ ఉదయం నుంచి అంటే 7 గంటలకు మేము బయలుదేరిన ప్రాంతం నుంచి 8:30 వస్తున్నాం. అప్పటి నుంచి ఏమాత్రం రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నాం అన్న, ఫుల్ యాక్టివ్. ఇప్పుడు మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తుంటే చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నారు. అంటే అసలు నేను అనుకున్నా మేము దాదాపు 250 కిలోమీటర్లు అక్కడ జర్నీ చేసినాం, అయినా కానీ ఏమి
అలసట ఎరగని వీరంలాగా మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమానికి లేట్ అయి వచ్చినాము కాబట్టి ఏమి అనుకోదు, ఆలస్యానికి మన్నించవలసిందిగా కోరుతున్నాం. ఆ కార్యక్రమం ముందుగా ఏర్పాటు చేసింది ఎమ్మెల్సీ, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు అందరూ ఆ కార్యక్రమానికి మనలో ఐక్యత ఉంది అని చూపించుకునే కార్యక్రమం కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాధిత కుటుంబానికి రాష్ట్ర అధ్యక్షులు అప్పుడే 1 లక్ష చెక్ రాసి ఇచ్చేశారు. 1 లక్ష రూపాయలని కాదు, బాధలో మేమున్నామని ఇంతమంది పెద్ద మనుషులు అక్కడ ఇవ్వడం గ్రేట్. సో ఆ ఐక్యత ఉన్నది అని నిరూపించుకున్నాం. అలాగే ఇక్కడే ఉన్న పేరిటిపల్లి శ్రీనివాస్ అన్న, అంటే లడ్డు సీనన్న, మనలు అందరికీ పేరు పేరిన నాయక నమస్సుమాంజలు. ఆలస్యానికి మరొకసారి మన్నించాలి, ఇంత లేట్ అయినా మేము అక్కడికి వచ్చేటప్పుడు చెప్తున్నాం, మీరు స్టార్ట్ చేయండి, వచ్చి కలవడం గ్యారంటీ అని. అయినా కానీ మీరు ఇంతసేపు వెయిట్ చేసినందుకు, మరొకసారి మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. పెద్దలకు, జిల్లా అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, రాజకీయ కమిటీ కార్యదర్శికి, మరియు బస్సు సంఘాల అధ్యక్షులకు, మహిళా మండలి అధ్యక్షుల గారికి, మహిళా మండలులకు, మరియు సంఘ సభ్యులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత సమయం వెచ్చించి ఉన్నందుకు, వచ్చినందుకు, ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికీ మన బాలాపూర్ మండల సంఘం తరఫున, మా తరఫున అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఆలస్యమైనందుకు ఈ సమావేశం కూడా తొందరగానే ముగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తొందరగానే ముగిస్తున్నాము. ఇప్పుడు చిట్టి కార్యక్రమం ఏమన్నా ఉంటే